ఎవరైనా చెప్పిండు కదా మీ ఫ్యామిలీకి చెప్పు అని చెప్పేసి అయినా కూడా మా బుజ్జి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తలేడు ఆ పిల్ల కనెక్ట్ అయ్యింది పోయిపోయి మళ్ళీ ఏమో అన్న ఫ్యామిలీకి చెప్పమంట అస్సలు చెప్తలేడు ఏందో రామ్ ఏమను ఎందుకు ఏడిపిస్తున్నావు చెల్లెని నేను ఎందుకు ఏడిపిస్తున్నా తమాషా లేకపోయినాయా లవ్ ఎందుకు చేయాలి ఆమెకు అంతగానం ఫీలింగ్స్ ఎందుకు తెప్పియాలా ఫీలింగ్స్ కాదు జున్ను మ్యారేజ్ చేసుకుంటాం అన్ని సెట్ చేసుకుందామనే కదా మేము ఉంది वेलकम बैक टू अवर चैनल गली बॉय राम సో ఏంటంటే మొన్న లాస్ట్ వీడియోలో శ్రీ అన్న చెప్పిండు కదా మీ ఫ్యామిలీకి చెప్పు అని చెప్పేసి అయినా కూడా మా బుజ్జి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తలేడు నాకేం చేయాలని అసలు అర్థం అయితలేదు అన్న ఏమంటుండి ఇప్పుడు రామ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పమంటే చెప్తలేడు ఆ పిల్లతో మాట్లాడుతున్నాడు నాకు ఒక క్లారిటీ ఇస్తలేడు నాకు అసలు నేను ఏంటన్నా నాకు అర్థం అయితలేదు ఆ పిల్ల కనెక్ట్ అయ్యింది పోయిపోయింది ఏమో అన్న ఫ్యామిలీకి చెప్పమంటే అస్సలు చెప్తలేడు వాళ్ళ మీ ఇంట్లో చెప్పంటే వస్తలేడా మా ఇంట్లో తెలుసు అన్న వాళ్ళ ఇంట్లో తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పమంటే చెప్తలేడు నేను వీడియోలు చేసుకునే అమ్మాయి అని చెప్తున్నాడు వాళ్ళకి ఒకసారి చెప్తలేడు ఏంది చెప్తలేడు అన్న నేను వీడియోలు చేసి పిల్ల వీడియోలు చేసుకునే అమ్మాయి అంట పిల్ల ఇచ్చి ఆడేదాం ఒకసారి మాట్లాడు అన్న నువ్వైనా చెప్పమంటే అస్సలు చెప్తలేడు ఇంటికి పొమ్మంటే కూడా పోతలేడు ఏందో రామ్ ఏమని ఎందుకు ఏడిపిస్తున్నావు చెల్లెని నేను ఎందుకు ఏడిపిస్తున్నా తమాషా లేకపోయినాయా నేను ఎందుకు ఏడిపిస్తా బ్రో ఏమైంది బుజ్జి ఆ పిల్లతో మాట్లాడుతున్నావు అంట మొన్న ఎవరో శ్రీ అన్న తెచ్చిన పిల్లతో ఊకే శ్రీ అన్న తెచ్చిన పిల్ల కాదు మా మరదలు ఆమె మళ్ళా ఏమేమైతుంది పోయి ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ అట్లా చెప్పలేవంట లవర్ అది అని ఆమెకు చెప్పిన ఒక క్లారిటీ ఇచ్చిన కాకపోతే వచ్చినప్పుడు చెప్పాడు అన్న అంతకు ముందు నేను వీడియో చేసే పిల్లను అంటే ఇప్పుడు వాళ్ళ మెంబర్ వాళ్ళ ఫేమ్ అనిపిస్తుందా ఓయమే నీకు ఏంటి తెలియదా బ్రో వీడియో చేసినాం ఎందుకు అయితే చెప్పు వీడియో మళ్ళీ మీ ఇంట్లో చెప్పాలి కదా అయితే మా ఇంట్లో అర్థం చేసుకుంటలేరు అని చెప్పేసి నేను ఏం చేసిన ఇప్పుడు పెళ్లి అంటే అదే లవర్ అని చెప్తే ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి ఏం చేసిన ఇట్లా మా వీడియో చేసేటమ్మా అని చెప్పి అట్లా చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎందుకు చెప్పింది పోయి ఆమె నాకు కూడా ఇట్లా వీడియో చేసేటోడు అని చెప్పలేదు మళ్ళీ వాళ్ళ ఇంట్లో నేను అదే మాట్లాడదామని చెప్పి ఇంటికి పోదాం అనుకుంటే ఇంట్లో ఒప్పుకోరు అంటే ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోరు ఒప్పుకోకపోతే ఏంటంటే ఇప్పుడు వీడియో చేసుకుంటే లవ్ ఎందుకు చేయాలి ఆమెకు అంతగానం ఫీలింగ్స్ ఎందుకు తెప్పియాలా ఫీలింగ్స్ కాదు జున్ను మ్యారేజ్ చేసుకుంటాం అన్ని సెట్ చేసుకుందామనే కదా మేము మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నా ఆమె ఇంటికి పోయిన తర్వాత నాకు వీడియో అదే నార్మల్ కాల్ చేసి బావా మళ్ళా ఇట్లా ఇంట్లో మాట్లాడుతున్నావు కదా వచ్చి క్లారిటీగా చెప్పింది
తెలుసు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పాలా, నీకే క్లారిటీ లేదు ఈమె ఏమైతుంది ఆమె అయిపోయింది. నువ్వు రానప్పుడు ఎన్నైనా అనుకుంటున్నావు, నువ్వు రానప్పుడు క్లారిటీ అయింది, ఇక్కడికి వచ్చింది ఆమె వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఇక్కడ వరకు ఆమెని తీసుకురావాల్సిన రైట్ ఎవరు ఇచ్చారు? ఆమె వచ్చేసింది జున్ను, ఈయన అడ్రస్ చెప్పిందంట. ఈయన చెప్పండి ఆమె ఎట్లా ఆమె ఎట్లా వస్తుంది తెలుసా? ఇంట్లో ఎప్పుడు నేను ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ఎప్పుడు ఇప్పుడు లవ్ చేసినావు కదా, చెప్పనీకి ఏమైతుంది మళ్ళా టైం పాస్ కి లవ్ చేసినావు తెలుసే కదా అన్న, ఇన్ని రోజులు రిలేషన్ లో ఉన్న ఫస్ట్ ఇంట్లో చెప్పినాక ప్రపోజ్ చేసేది ఉండే నువ్వు ఆమెకి. నేను ఇంత దాకా వస్తుంది అనుకోలే సిచువేషన్. నువ్వేమీ అనుకో బుజ్జి, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. పెళ్లి కాదు బుజ్జి, నేను ఏం తప్పు చేసిన బుజ్జి? ఏం తప్పైంది బుజ్జి? ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏంది జున్ను? ఆయన అన్నను చాలా తప్పు చేస్తున్నావు అన్న, నేను పెళ్లి చేసుకో వీడియోలు చేసే పిల్లని ఎట్లా అంటావు? వీడియోలు చేసిన పిల్ల అని చెప్పినందుకు రియల్ గా సారీ బుజ్జి, నేను చెప్తా బుజ్జి ఒకటి ఎట్లా చెప్తావా? పెళ్లి చేసుకుంటావు చెప్పి ఇంకా పెళ్ళి చేసుకుంటావు. కాదు ఈ రోజు తీసుకోవి ఆమెకి చెప్పు, తర్వాత లేకపోతే వీడియోలు చేయని నేను కూడా. ఎందుకు వీడియోలు చేసే పిల్లని ఎట్లా అంటావు? నువ్వు మొన్న కూడా చెప్పినావు కానీ ఇంట్లో చెప్తాను చెప్తా అని చెప్పినా కానీ ఇప్పుడు జైనికి తెలుసు కదా ఇంటికి పోతే మళ్ళీ పెద్ద రచ్చ అవుతుంది. వాళ్ళ ఇంట్లో చెప్పింది నీ దగ్గర వచ్చి ఉంటుంది, నువ్వు ఆమెను అవాయిడ్ చేస్తూ దేంతోనో తిరుగుతా వంట తిరుగుతా అంటే కాన్ పని. నేను అంత దూరం చేయలేదు, నేను ఆమె ఏదో ఆమె చేస్తుండే పెళ్ళి చేసుకుంటావా? మళ్ళా చేసుకుంటా బరాబర్ చేసుకుంటా. ఇప్పుడే ఇప్పుడు ఎట్లా చేసుకుంటావు? మళ్ళీ మీ ఇంటికి ఇప్పుడు పోయి తీసుకొని మాట్లాడిపి. నేను ఇన్ని సంవత్సరాలు మాట్లాడు ఇప్పుడు మాట్లాడ ఏంది బుజ్జి చెప్పు ప్రాబ్లం ఏంది? నాకు సంబంధం లేదు బుజ్జి, ఇంట్లో చెప్పు. పంచాయతీ మరి ఏం చేయాలి? నేను ఒక్కదాన్నే మాట్లాడితే ఆ పిల్లయితే డైరెక్ట్ రావచ్చు. ఆమె వచ్చినప్పుడు అయితే పంచాయతీ కాదు అది. అంటే ఇప్పుడు అక్క మాట్లాడితే నీకు పంచాయతీలో కనిపిస్తుంది? కాదు జిన్ను, నేను చెప్పినా మాకు క్లారిటీ ఇచ్చిన నేను తీసుకొని వస్తా ఇంట్లో చెప్తాను. పెళ్లి చేసుకో తర్వాత మీ ఇంట్లో ఇప్పుడు తాలేదు కరెక్ట్ పని చేసిన పట్టుకో. ఇష్టం ఉంది రెస్పెక్ట్ ఉండే అన్న నీ మీద నాకు చెప్తా బ్రో, ఇంట్లో చెప్పి ఒప్పిస్తా. టైం ఉంది కదా, ఇంట్లో చెప్పి ఒప్పిస్తా. నేను ఇప్పుడు అయితే పెళ్లి చేసుకోను. ఎందుకు చేస్తావు? పిచ్చానికి ఏమన్నా మెంటల్ ఆ ఫాల్తు దానిలో కల మాట్లాడుతూ పెళ్లి ఇగో తాళన్న కట్టు, లేకపోతే ఇప్పుడే ఇంటికి తీసుకుని వెళ్ళి ఈమెను పచ్చం చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు చెప్తా పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకోండి బుజ్జి. మరి మీ ఇంట్లో వాళ్ళకైనా చెప్పు అట్లీస్ట్. వదిలేస్తాడు చెప్పేది నేను మాట్లాడతా బుజ్జి, ప్లీజ్ టైం అండ్ బ్రో. నేను ఇంకో ఈ మధ్య చెప్పిన ఎన్ని రోజులు ఇంటికి తీసుకోతా అంటే పెళ్లి ఏమొద్దు తీసుకోవద్దు ఇంటికి. నాకు ఒక 10 రోజులు అంతార్కి వీడియో చేయాలి. ఆల్రెడీ 10 డేస్ అయ్యింది అన్న. అంతార్కి మాట్లాడకు, జిన్ను వాళ్ళ ఇంట్లో ఉండు, వీడియోలు చేయకు. వీడియోలు చేయొద్దు. ఏంది జిన్ను అట్లా చేస్తావు? అవును ఆడ అమ్మాయి లైఫ్ అన్న నువ్వు
కాదు ఇంట్లో ఒప్పుకోకపోతే ఏంది సిచువేషన్ నాకు అర్థం ఇంట్లో ఒప్పుకోకపోతే మళ్ళీ ఎందుకు లవ్ చేసినావు ఆ పిల్ల జీవితం నేను ఏమంటున్నా అంటే ఒక లైఫ్ సెట్ చేసి మెల్లగా పోయి దాని తర్వాత మళ్ళీ అప్పుడే ఆమెను లవ్ చేసేది ఉండే మళ్ళా పువ్వులు మంచిగా అన్న అంటే కాన్పాని పువ్వులు మంచిగా వాసన వస్తున్నాయి వాడిపోక ముందు వేసి తాళి కూడా మంచిగా ఉంది కట్టేసి తాళి కట్టు నువ్వు ఐదు రోజు ఇంకో ఈయనతో మాట్లాడక బేట వీళ్ళతో ఉండు క్లారిటీ వచ్చినాకనే మళ్ళీ స్టార్ట్ చేయాలి వీడియో కూడా వేయకు సంబంధం లేనట్లనే ఉంది నిన్ను పట్టించుకోకుండా అలా మర్దల దగ్గర కాయన పోతే నువ్వెందుకు ఉండి ఇట బెస్ట్ నేను అప్పటి వరకు నేను నీ జోలికి రాను నీ దగ్గరకు రాను నా దగ్గరకు రాకు వీడియో ఎప్పుడైతే చెప్తావో నీతో చిల్లనే ఉన్నాడు చెప్తానా చిల్లని నువ్వు అన్నే చంపేసాయి అన్న నేను కానీ ఈయనతో పోతే మీరు అందరు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు ప్లీజ్ బుజ్జి ఆగి బుజ్జి